హనుమకొండా జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎస్సీ నియోజకవర్గం కాగా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేలుగా గెలిచి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రుల స్థాయికి ఎదిగి సేవలు అందించిన ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కడియం శ్రీహరులు నియోజకవర్గంలోని దళితుల కోసం ఏమి చేశారంటూ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కర్రే భిక్షపతి ప్రశ్నించారు. హనుమకొండా జిల్లా పేలేరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిపిఐ మండల కార్యదర్శి బట్టు మల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పేరుతో మరోసారి హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా దళితులను మోసం చేయడం కోసం దళిత బంధు డ్రామా ఆడుతున్నారని, గతంలో ఎన్నికల సమయంలో దళితులకు 3 ఎకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఇస్తామంటున్న కేసీఆర్ నియోజకవర్గం దళిత ఉప ముఖ్యమంత్రులుగా దళితులకు ఏమి చేశారని ఎద్దేవా చేశారు. ఇటీవలే హత్య గావించబడిన చిన్నారి హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు జర్రు సంపత్ కుమార్, గడ్డివిధి శంకరయ్య, దామర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారు పదే పదే చెప్పడం జరిగింది. ఈ రోడ్డు డబుల్ రోడ్డు లేక ప్రయాణికులు అనేక ఇబ్బందులు అవుతా ఉన్నాయి. గుంతలుగా వర్షాలకు అనేక ఇబ్బందులు అవుతా ఉన్నాయి. రోడ్లు చెడిపోయినాయి. తప్పకుండా ఈ రోడ్డు వేయాలని, అదేవిధంగా దళితులకు 10 లక్షల రూపాయలు దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని. ఇది మెట్ట ప్రాంతం, ఇక్కడ అనేక మంది దళితులు ఎక్కువ ఉన్నారు ఈ వేలేరు మండలంలో. తప్పకుండా అయ్యా రాజయ్య గారు ఉప ముఖ్యమంత్రిగా మీరు గతంలో కేసీఆర్ దగ్గర మీ మంచి పేరున్నది. తప్పకుండా ఈ మండలాన్ని దళిత బంధు పథకాన్ని ఈ వేలేరు మండలానికి తీసుకురావాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మండలంలో అంతర్గత రోడ్లు ఇక్కడ పీసర్ నుంచి వెళ్ళి కన్నర వరకు, అదేవిధంగా ఇక్కడ నుండి మన గొలకిష్టపల్లె వరకు అనేక గ్రామాలకు అంతర్గత రోడ్లు చెడిపోయి నానా అవస్థలు అవుతా ఉన్నాయి. ఈ గ్రామంలో శంకుస్థాపన చేసి 2-3 సంవత్సరాలు దాటుతా ఉన్నాయి రాజయ్య గారు. అదేవిధంగా సీసీ రోడ్లు వేయడం లేదు, డ్రైనేజీలు కట్టడం లేదు. మీ అభివృద్ధి ఎక్కడ కనపడతా ఉంది? అదేవిధంగా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని, ఇళ్ల స్థలాలు ఇస్తామని మీరు చెప్పడం జరిగింది. ఎక్కడి కూడా ఇక్కడ అమలు అవుతలేదు. దయచేసి ఈ అమలు కాని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఈ మండలంలో ప్రజల సమీకరణ చేసి ప్రజా ఆందోళన కార్యక్రమం మేము నిర్వహిస్తామని, అదేవిధంగా గతంలో నుండి గత 2 నెలల నుంచి మేము బీసరా గ్రామం, అదే కన్నారం సోడిసపల్లి దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని, 1000 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి మిగులు ఉన్నది అయ్యా కలెక్టర్ గారికి ఇచ్చినాం, ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం, అదేవిధంగా పల్లారాశిరెడ్డి గారికి ఇచ్చినాం. మీకు ప్రభుత్వానికి ఇప్పటికే పత్రికా ముఖంగా, అదే ప్రజల ముఖంగా మేము తెలియజేయడం డిమాండ్. మీరు చేయని పక్షంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో భూములు ఆక్రమిస్తాం, దళితులకు 3 ఎకరాల భూమి పంచుతాం, మీరు ఎన్ని అడ్డంకులు చేసినా మేము ఊరుకునే లేదని చెప్పి పత్రికా ముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం.